విజయనగరం జిల్లా మెంటాడ మండలం మారుమూల గ్రామమైన చల్లపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవన నిర్మాణానికి 1,73 లక్షల రూపాయలతో నూతన భవనం నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే పీడిక రాజన్న ద్వారా శంకుస్థాపన చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా పాత భవనంలో పీహెచ్సీలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఆ ప్రాంతంలో వైద్య సేవలు పొందే వారికి నూతన భవనం పూర్తి అయితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పలువురు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో స్థానిక ఎమ్మెల్యే పీడిక రాజన్న ద్వారా మాట్లాడుతూ అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటో, జిల్లాకు చెందిన మంత్రులు ఫోటోలు లేకుండా తన ఫోటోలను ఎక్కడా పెట్టకండి అని నాయకులను, కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. వైద్యాలయం దేవాలయం లాంటిదని వైద్యాధికారులు, సిబ్బంది ఆ దేవాలయంలో పనిచేసి ప్రజల మన్ననలు పొందాలన్నారు. స్థానికులు కూడా వైద్య సిబ్బందికి సహకరించాలన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే తెలుగుదేశం ప్రభుత్వం అన్నింటా ఆటంకాలు చేస్తుందన్నారు. నిరుపేదలు భూములను సాగు చేస్తే ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హతలను బట్టి వారికి పట్టాల పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీకు ఏదైనా అవసరం రావచ్చు, కుటుంబ పరం కానీ ఆరోగ్య పరం కానీ, మీరు వెళ్ళి మీ తరపున ఇంకొకరు ఎవరు ఇక్కడ ఉండేటట్టు చూడాలి. ఇద్దరు డాక్టర్లు ఇక్కడ ఉండాలి. ఏదైనా కారణం మీటింగ్లు కావచ్చు, మరొక చోట వెళ్ళేటప్పుడు ఒక డాక్టర్ మాట తప్పనిసరిగా ఇక్కడ ఉండాలి. నేను చాలా సందర్భంలో ఫోన్ చేశాను, మా విలేకరుల మిత్రులు కూడా చెప్పేటప్పుడు అప్పుడు కూడా నేను ఫోన్ చేశాను, వాళ్ళు కూడా దగ్గరికి వచ్చినప్పుడు ఫోన్ చేశారు. ఎక్కడ అందుబాటులో లేరు. దాని అటువంటి చట్ట పేరు గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ నాకు తీసుకురాకండి. జరిగింది ఏదో జరిగిపోదు. ఇక్కడ నుంచి మీరు ఇక్కడ నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు ఎంత, మనం చూసాం కరోనా దీంట్లో ఎంత మీకు ప్రాధాన్యత ఇచ్చారో, ఆ ప్రాధాన్యతను గొప్పతనం నిలుపుకోవాలి. ఈ కరోనా దీంట్లో మీరందరూ కూడా ముందునే నడిపించారు, మీ ప్రాణాలు అండక పెట్టి నడిపించారు. డాక్టర్లు కావచ్చు, అక్కడ ఉన్న మన వైద్య సిబ్బంది కావచ్చు, మీరందరూ కూడా. ఇప్పుడు కూడా నేను కరోనా పరీక్ష చేసుకుని వచ్చాను. ఉదయం డాక్టర్ వచ్చి కరోనా పరీక్ష చేశారు. నాకు మా పెద్ద అమ్మాయి విజయవాడలో ఉంటే ఆమె నిన్న వస్తే ఆమెకి, మా బాబు ఈ మధ్య స్పోర్ట్స్ కోసం వెళ్తుండడంతో మా ముగ్గురు కూడా టెస్ట్ చేసుకుని వచ్చి, నాకు 4 రోజులు జ్వరం, 4 రోజులు జ్వరం కాబట్టి ఇంతమందికి వచ్చి నాకేదైనా వస్తే అందరూ నా దగ్గరికి వచ్చి అందరూ అంటించవచ్చు. అదే తనేడైన జగన్మోహన్ రెడ్డి 2 సార్లు ఎమ్మెల్యే నేను కాబట్టి తండ్రి ఆశయాలు నెరవేర్తాం, తనేడు దగ్గర నుంచి చేస్తున్నాను కాబట్టి వారు ఇచ్చిన ఆదేశాలు మీరు, నేను, మన అధికారులందరూ పాటించాలి. ఎవరికి మనం ఇబ్బంది పెట్టకూడదు. అది కొన్ని కొన్ని సందర్భంలో ఎంక్వైరీ చేయవలసి ఉంటుంది కొన్ని విషయాలు. మరి ప్రత్యేకాధికారి మన ఒక సందర్భం చెప్పారు, మరి ప్రత్యేకాధికారి కావచ్చు, ఎండీ గారు తహసీల్దార్ కాబట్టి అన్ని విధాలు ఎంక్వైరీ చేసేటప్పుడు కొన్ని టైం తీసుకుంటుంది, ఒక నెల 2 నెలల టైం తీసుకుంటుంది. అంతేగాని ప్రత్యేకాధికారి దగ్గరికి వెళ్ళాం, ఆయన చేయలేదు, ఎండీ గారు చేయలేమని ఎవరైనా చెప్తే అది పక్కన పెట్టండి. మీరు ఎవరైనా పిటిషన్లు పెట్టారనో మీరు పూర్తి చేసేటప్పుడు భయపడవలసిన అవసరం ఉంటుంది. అధికారులు కేంద్రం పిటిషన్ పెడతారు, ఏదైనా పేపర్లో రాయించేస్తారని భయపడవలసిన, తప్పు చేసిన వరే భయపడారు. ఏ అధికారి మీరు తప్పు చేయనంత వరకు మేము ఎవరు కాగితాలు పెట్టినా పేపర్లు రాసినా అధికారులు భయపడవలసిన అవసరం లేదు. తప్పు చేస్తే మాత్రం పేపర్లో వచ్చింది ప్రతిదీ మేము చదువుతుంటాం, అడుగుతున్నాం. నిన్న కూడా కొన్ని విషయాలు ఈ మండలం సంబంధించి కలెక్టర్ దృష్టిలో కూడా నేను పెట్టడం జరిగింది. ఈ భూముల వ్యవహారం కూడా ఆర్దేవి గారు కూడా ఆ సందర్భంలో ఉన్నారట్లేదు, మీటింగ్లు కాకుండా కలెక్టర్ గారు శాంపాపం కాబట్టి ఏదైనా అంశం వస్తే నేను ఇచ్చిపెట్టాను. ప్రత్యేక పేపర్ చదువుతాను నేను, చంద్ర పేపర్తో సహా నాకు ఎన్ని పేపర్లు వస్తున్నాయి, మంచి తెలుగు పేపర్లు అన్నీ వస్తున్నాయి నాకు, అన్ని పేపర్లు కూడా నాకు నేను చదువుతూనే ఉంటాను, లేదు ప్రతి అంశాన్ని తీసుకుంటాను కాబట్టి తప్పు చేయనప్పుడు మీరు పేపర్లోకి వచ్చినా, ఎవరు కంప్లైంట్ పెట్టినా, పిటిషన్ పెట్టినా మీరు ఎవరికి భయపడవలసదు. మీకు ఏదైనా వస్తే ముఖ్యమంత్రి గారితో మేము మాట్లాడతాం, తప్పు చేస్తే మాత్రం భయపడాలి. కాబట్టి మా నాయకులు ప్రతి అధికారుల దగ్గరకు వస్తారు, అక్కడ ఉన్న ప్రజలు తీసుకొచ్చి వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ గమనం వస్తే దాన్ని అప్పుడున్న నాయకులు ఎలా చేసేవాళ్ళు తెలుసు. మనం ఇప్పుడు అలా చేయడం లేదు. వాలంటీర్ల వ్యవస్థ ఉంది, బ్రహ్మాండంగా నడుస్తుంది, అలాగే సెక్రటరీ వ్యవస్థ ఉంది, బ్రహ్మాండంగా నడుస్తుంది. వీళ్ళందరూ కూడా బాగా పనిచేస్తున్నారు. అధికారులకు మార్గదర్శకం ఉంటే తప్ప వాళ్ళకి, మన వాళ్ళు తెలుగుదేశంలో నిందలేస్తారు, అన్ని వినియోగించుకొని కూడా కాబట్టి దాంతో మనం పోల్చుకోక్కర్లేదు. ఆ నాయకులతో మనం పోల్చుకోక్కర్లేదు. రాజశేఖర రెడ్డి గారు వేరే, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వేరే, మళ్ళీ ఎండ రామారావు గారు మహానుభావుడు. నేను శాసనసభలోనే ఒకడే మన నాయకుడి ముందే ఎండ రామారావు కూడా గొప్పతనం ఉంది, ఆయన మంచిగా చూసిన కదా మహని. కానీ చంద్రబాబు రెడ్డి సార్ డిఫరెంట్. ఆయన మేము వెళ్తేనే ఒక్క రూపాయి ఇవ్వలేదు. 67 మంది ఎమ్మెల్యేలను 2014 గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వెళ్ళి 66 మంది ఎమ్మెల్యేలు మేము వెళ్ళాము పెద్దిరెడ్డి రామశేఖర్ ఆధ్వర్యంలో, మాకు కొద్దిగా నిధులు ఇవ్వండి, మీరు అందరికి ఇస్తున్నారు కదా, ఒక 5 కోట్లు 2 కోట్లు ఇస్తే మా సీసీ రోడ్లో తాగు నేర్పో పనికి వస్తుంటే నేను ఇవ్వను అని ఇస్తే చంద్రబాబు నాయుడు గారు కోరు. కనీసం ఎస్టీ ఎమ్మెల్యే ఎస్టీ ఎమ్మెల్యే వాళ్ళకి ఇవ్వండి అంటే వాళ్ళకి కూడా ఇవ్వనని ఇచ్చారు. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి కూడా నిధులు ఇస్తున్నారు, అందరితో ఇచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గానికి కూడా నిధులు ఇస్తున్నారు.
అది గొప్పతనం, మన నాయకుడు మన ముఖ్యమంత్రి గారి యొక్క గొప్పతనం. అందుకే ఆయనకంటే సీనియర్లు కూడా ఈరోజు నంబర్ వన్ నంబర్ టూ వచ్చేసరికి ఆయన మొదటిసారి మొదటి సంవత్సరంలోనే నంబర్ ఫోర్కి వచ్చారు మన ముఖ్యమంత్రి గారు. మొన్నేమో జనవరిలో జరిగిన సర్వేలో నంబర్ త్రీకి వచ్చారు మన ముఖ్యమంత్రి గారు. మరి కొద్ది రోజుల పోతే నంబర్ వన్ కూడా వస్తారు. ఆయన పరిపాలన అనుకుంది, ప్రజలందరినీ ప్రేమిస్తున్నాడు, ప్రజలందరినీ ఆదరిస్తున్నాడు, ప్రజలందరికీ నా కుటుంబ సభ్యులు అంటున్నారు, నేను వాళ్ళు మనుషులు అంటున్నాడు. ఆ విధంగా చేసుకున్నాడు. అమ్మఒడి పథకం ఇచ్చి నా అక్క చెల్లి పిల్లలు నేనే చదివిస్తానని చెప్పారు అక్కడ. అదేవిధంగా మన వైఎస్ఆర్ ఆసరి ఇచ్చారు, అంతకుముందు వైఎస్ఆర్ చేయూతి ఇచ్చారు. అక్కడ కులం మతం రాజకీయం ఎక్కడ చూడలేదు, గతంలో జరగలేదు. ఇంతకు రాజప్ప చెప్పినట్టు గతంలో ఎవరో కొన్ని కొంతమందికి ఇచ్చిన పెన్షన్లో లేక కొన్ని ఇచ్చిన లోన్లో వారికి నచ్చినట్టుకు ఇచ్చుకున్నారు. నేను చెప్తేనే ఇవ్వలేదు ఎండివో, ఎమ్మెల్యే చెప్తేనే ఎండివో వచ్చే పరిస్థితులు ఎందుకంటే మనం అడ్డుకున్నారు. అది తెలుగుదేశం అని కూడా మనకున్నది.